Hi everyone, this is Shekhar Raja. Welcome back to our YouTube channel Sunnies. Friends, ee video lo chesam manamu LVM yokka partition ni ye vidhanga reduce cheyochu. Okay, LVM yokka partition yokka size ni ye vidhanga extend cheyochu anedi ee video lo nenu cheppabothunanu. Friends, idi varaku video lo nenu endante LVM partition ni ye vidhanga create cheyali ante asalu LVM ante enti, PV ante enti, volume group ante enti, ఎల్వీఎంని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, ఓకే ఒక హార్డ్ డిస్క్ నుంచి ఎల్వీఎంని పార్టిషన్స్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది మొత్తం నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దానిపైన క్లిక్ చేసి మొదటగా వీడియో చూడండి. ఓకే ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఎవరికైతే మీకు ఎల్వీఎంస్ క్రియేట్ చేయొచ్చు, ఎల్వీఎంస్ పైన కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ వీడియో చూడండి. ఓకే ఈ వీడియోలో మనము ఎల్వీఎం యొక్క సైజ్ని ఏ విధంగా రిడ్యూస్ చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే ఒక యూజర్ మనకు అడగడం జరిగింది, సో ఆ యూజర్ కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఇది వచ్చేసి మనకు రియల్ టైంలో చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పబోతున్నానో చెప్పబోయేదంతా నేను ఒక కమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కమెంట్స్ అన్నింటినీ ఒక బ్లాగ్లో పెట్టేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏంటంటే నేను ఏదైతే ఈ వీడియోలో ఏదైతే కమెంట్స్ చెప్తున్నానో అన్ని కామెంట్స్ అనేవి మీకు అక్కడ ఒకటే చోట ఉంటాయి. ఆ కామెంట్స్ని యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే ఎల్వీఎంని ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలి, అలాగే ఏ విధంగా రిడ్యూస్ చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా నేను VMware యూజ్ చేస్తున్నాను. VMwareలో నేను ఏం చేస్తాను, ఇక్కడ VM పైన క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయొచ్చు, లేదా కంట్రోల్ డిటి ప్రెస్ చేసినా కానీ మీకు ఈ ప్రాంప్ట్ అనేది వస్తుంది. ఓకే ఇక్కడ నుంచి నేను ఏం చేయబోతున్నాను అంటే ఇంకో హార్డ్ డిస్క్ని యాడ్ చేయబోతున్నాను. యాక్చువల్ వచ్చి ఇక్కడ చూస్తే మనము ఒక హార్డ్ డిస్క్ ఉంది, అది వచ్చేసి 50 GB హార్డ్ డిస్క్ ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక హార్డ్ డిస్క్ని యాడ్ చేయబోతున్నాను. ఇంకో హార్డ్ డిస్క్ని యాడ్ చేసి అందులో మనము పార్టీషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. మన విండోస్లో అయితే మనకు సీ డ్రైవ్, డీ డ్రైవ్, ఈ డ్రైవ్ ఎలాగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మనకు పార్టీషన్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఏ విధంగా క్రియేట్ చేయనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. హార్డ్వేర్ విజిట్. ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ డిస్క్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకో హార్డ్ డిస్క్ని యాడ్ చేయబోతున్నాను. ఓకే హార్డ్ డిస్క్ వచ్చేసి హార్డ్ డిస్క్ యొక్క టైప్స్ ఇక మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే స్కాజీ, సాటా, ఐడిఐ అని ఉంటుంది. మనము నేను వచ్చేసి ఇక్కడ నేను స్కాజీ తీసుకుంటున్నాను. స్కజీ తీసుకొని ఏం చేస్తున్నాను, క్రియేట్ న్యూ వర్చువల్ డిస్క్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్, తర్వాత వచ్చేసి సింగిల్. ఓకే వీటన్నిటి గురించి నేను ఇదివరకు చెప్పడం జరిగింది, VMwareలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే అక్కడ మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దానిపై క్లిక్ చేస్తే మీరు మొత్తం క్లియర్గా నేర్చుకోవచ్చు ఇవన్నీ, అంటే ఈ ఆప్షన్స్ అనేవి అన్నీ ఏంటి అనేది. ఓకే ఇక్కడ వచ్చేసి నేను 20 GB హార్డ్ డిస్క్ తీసుకుంటున్నాను. ఓకే 20 GB ఎంత కావాలంటే అంత ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 20 GB హార్డ్ డిస్క్ డిఫాల్ట్గా వచ్చింది, నేను 20 GBని తీసుకుంటున్నాను. 20 GB తీసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేమ్ చూపిస్తుంది. ఓకే ఏదైతే మనం హార్డ్ డిస్క్ తీసుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే ఇక్కడ వచ్చేసి ఫినిష్ పైన క్లిక్ చేయండి. ఫినిష్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేసేసింది. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఏమైందంటే, ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏమైందంటే 20 GB హార్డ్ డిస్క్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఓకే యాడ్ అయింది కాంది మనకి ఇక్కడ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ఎలా డిస్ప్లే ఎలా చెక్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ప్రాంప్ట్ ఓపెన్ చేసి జూమ్ చేస్తున్నాను. ఓకే జూమ్ చేసిన తర్వాత LSBLK కమాండ్ టైప్ చేయండి. ఓకే ఇక్కడ ఈ కమాండ్ టైప్ చేస్తే మనకి ఏంటంటే ఒక హార్డ్ డిస్క్ చూపిస్తుంది, అది వచ్చేసి 50 GB హార్డ్ డిస్క్. ఓకే మనకు 50 GB కాకుండా మనకు 20 GB చూపించాలి. యాక్చువల్ అయితే 20 GB అనేది ఎక్కడ చూపించట్లేదు, ఈ SR0 అనేది మనకు ROM రీడ్ ఓన్లీ మెమొరీలో ఉంది, సో ఇది కూడా కాదు. సో మనకు 20 GB హార్డ్ డిస్క్ యాడ్ చేసినాం, అది ఎక్కడికి పోయింది అనేది మనకు తెలియాలి అని అంటే ఏంటంటే యాక్చువల్ ఎటు ఎందుకు మనకి ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు అని అంటే ఏదైతే మనము హార్డ్ డిస్క్ని యాడ్ చేసామో హార్డ్ డిస్క్ని యాడ్ చేసినప్పుడు మనకు వాటిని స్కాన్ చేయాలి, ఆ లెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ హోస్ట్ని మనము స్కాన్ చేయాల్సి ఉంటుంది.
సో వాటిని స్కాన్ చేయాలంటే అసలు ఎక్కడ ఉంటాయి ఆ హోస్ట్ ఏంటి అనేది చెక్ చేద్దాం. సో దానికి వచ్చేసి సిడీ స్పేస్ స్లాష్ సిస్ అని టైప్ చేయండి. తర్వాత వచ్చేసి క్లాస్, ఓకే. తర్వాత వచ్చేసి మనం ఏ యాడ్ డిస్కార్డ్ చేసినాం, స్కజీ యాడ్ డిస్కార్డ్ చేసినాం. సో మనకి ఏం కావాల్సి, హోస్ట్లు కావాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ పాత్రలోకి వచ్చేసండి, సిడీ స్పేస్ స్లాష్ సిస్ క్లాస్ స్కజీ అండర్ స్కోర్ హోస్ట్లోకి వచ్చేసి ఇక్కడ లిస్ట్ చేయండి. లిస్ట్ చేస్తే మనకి ఏంటంటే మనకు హోస్ట్లు చూపిస్తుంది, హోస్ట్ 0, హోస్ట్ 1, హోస్ట్ 2 ఉంటుంది. ఓకే, నేను VMware నుంచి యాడ్ చేసినాను కాబట్టి నాకు ఇక్కడ 3 హోస్ట్లు ఉండడం జరుగుతుంది. ఓకే, అలాగే మీరు స్టోరేజ్ నుంచి యాడ్ చేస్తే మీరు చాలా హోస్ట్లు ఉంటాయి, ఓకే, 8-10 హోస్ట్లు ఉండడం జరుగుతుంది. ఓకే, వాటన్నిటిని మీరు ఒక్కొక్కదాన్ని స్కాన్ చేయొచ్చు మాన్యువల్గా. ఓకే, మాన్యువల్గా ఒక్కొక్కదాన్ని స్కాన్ చేయకుండా నేను అన్నిటినీ ఒకేసారి స్కాన్ చేయొచ్చు. సో దానికి వచ్చేసి నేను ఒక కమాండ్ చెప్తాను ఏంటంటే, ఈ కమాండ్ ఫ్రెండ్స్, ఈ కమాండ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానని చెప్పాను కదా, బ్లాగ్ లింక్, ఆ బ్లాగ్ లింక్లో ఉంటుంది. ఓకే, నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఏదైతే ఈ యాడ్ చేసిన లెన్స్ ఉన్నాయో, లెన్స్ స్టోరేజ్ ఏదైతే మనం 20 GB యాడ్ చేసాం కదా, 20 GB అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, కావాలంటే ఒకసారి చెక్ చేసుకుందాం. ఎల్ఎస్బిఎల్కే టైప్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ 20 GBతోని ఒక హార్డ్ డిస్క్ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు డిస్క్ అనేది 20 GBతో చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో పార్టీషన్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. పార్టీషన్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అంటే, చూడండి, ఇప్పుడు మనకు ఏదైతే ఈ SDA 150 GB ఉందో అందులో పార్టీషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ పార్టీషన్ చూడండి, SDA 1 అనేది ఒక పార్టీషన్. ఓకే, SDA 2 అనేది ఇంకో పార్టీషన్. సో ఇప్పుడు మనము ఈ 20 GBలో SDB ఉంది కదా, ఈ SDBలో మనం పార్టీషన్స్ అనేవి చేస్తాం. సో చేసినప్పుడు మనకు SDB 1, SDB 2, SDB 3 అలా పార్టీషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక హార్డ్ డిస్క్ ఉంది, హార్డ్ డిస్క్ని మనం పార్టీషన్ చేయాలి. ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఓకే, పార్టీషన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎఫ్ డిస్క్ కమాండ్ ఉంటుంది. ఓకే, ఎఫ్ డిస్క్ స్లాష్ SDB, ఏదైతే మనం 20 GB యాడ్ చేసామో ఆ 20 GB నేను ఇప్పుడు పార్టీషన్ చేయబోతున్నాను. దానికోసం వచ్చేసి ఎఫ్ డిస్క్ స్పేస్ స్లాష్ డెవ్ స్లాష్ SDB కమాండ్ యూజ్ చేశాను. ఓకే, ఇంకా జూమ్ చేస్తాను, సో బెటర్ విజిబిలిటీ కోసం. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పార్టీషన్ చేయాలి. పార్టీషన్ చేయాలి అంటే మనకు ఎన్ టైప్ చేస్తే న్యూ పార్టీషన్ వస్తుంది. ఓకే, నాకు తెలుసు కాబట్టి నేను ఎన్ టైప్ చేస్తాను, ఎన్ టైప్ చేస్తే నాకు వస్తుంది. కాకపోతే మీకు తెలియాలి కాబట్టి నేను ఎం టైప్ చేస్తున్నాను. ఎం టైప్ చేస్తే మనకు ఎం అంటే హెల్ప్. ఓకే, ఏ కామెంట్ కొడితే ఏమవుతుంది అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఓకే, చూడండి, ఇక్కడ చూస్తే మనకు అన్నిటికీ ఆప్షన్స్ అన్నీ చూపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనము చేయబోతే ఏంటంటే ఎన్ యూజ్ చేయబోతున్నాం. ఎన్ అంటే యాడ్ న్యూ పార్టీషన్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఎన్. తర్వాత వచ్చేసి టీ యూజ్ చేస్తాం. టీ అంటే ఏంటంటే చేంజ్ పార్టీషన్ సిస్టమ్ ఐడి ఉంటుంది. ఈ సిస్టమ్ ఐడి అంటే మనం ఇప్పుడు LVM ఉంది కదా, LVMకి ఒక ఐడి ఉంటుంది. ప్రతిదానికి ఒక ఐడి ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క పార్టీషన్స్కి. సో ఆ పార్టీషన్స్ లిస్ట్ చేయాలంటే మనము ఎల్ టైప్ చేయొచ్చు. ఓకే, ఎల్ టైప్ చేస్తే మన పార్టీషన్స్ యొక్క టైప్స్ వస్తాయి. నేను ఒకసారి జస్ట్ టైప్ చేస్తున్నాను ఎల్. ఓకే, ఇవన్నీ పార్టీషన్స్. ఓకే, ఇక్కడ ఎయిటీ అని ఉంటుంది. ఎయిటీ అంటే మనకు LVM పార్టీషన్, ఇక్కడ చూడొచ్చు LVM పార్టీషన్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎఫ్ డిస్క్కి స్లాష్ డెవ్ స్లాష్ SDB కమాండ్ టైప్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఈ కమాండ్ రన్ చేయండి, ఎన్ టైప్ చేయండి. ఎన్ అంటే న్యూ పార్టీషన్ యాడ్ చేయడానికి కోసం. ఓకే, ఎన్ అంటే న్యూ పార్టీషన్ యాడ్. ఓకే, ఎన్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 పార్టీషన్స్ టైప్స్ అనేవి చూపిస్తుంది. ఒకటి వచ్చేసి ప్రైమరీ, ఒక ఇంకోటి వచ్చేసి ఎక్స్టెండెడ్ పార్టీషన్. ఓకే, పీ అంటే ప్రైమరీ పార్టీషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పీ కొట్టేసి ఎంటర్ కొట్టాను. పీ కొట్టి ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు పార్టీషన్ నెంబర్ అడుగుతుంది. డైరెక్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టినప్పుడు 1ని డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఫస్ట్ సెక్టర్ అడుగుతుంది, డిఫాల్ట్ 2048. ఓకే, ఇక్కడ కూడా ఎంటర్ కొట్టేసేయండి. డిఫాల్ట్గా సెక్టర్స్ ఏ సెక్టర్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము 20 GB హార్డ్ డిస్క్ యాడ్ చేసినాం. ఓకే, మనం పార్టీషన్ అనేది ఎంత చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనము సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ విండోస్లో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మనము సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 10 GB తీసుకుంటున్నాను. ఓకే, ప్లస్ 10 GB తీసుకోవాలంటే 10, తర్వాత వచ్చేసి ఇక్కడ జీ అని టైప్ చేయాలి,
జీ అంటే మనకు జీబీస్లో వస్తుంది, ఎం అంటే ఎంబీస్లో వస్తుంది, కే అంటే కేబీస్లో. ప్లస్ 10 GB అనేది నేను ఇక్కడ నేను ఎక్స్టెండ్ చేయబోతున్నాను, పార్టిషన్ చేయబోతున్నాను. ఓకే, ఎంటర్. ఎంటర్ కొట్టించిన తర్వాత అసలు పార్టీషన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి పీ కొట్టండి. పీ అంటే మనకు ప్రింట్ ద ఫైల్ సిస్టమ్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ పార్టీషన్ టైప్స్ మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఏదైతే 10 GB తీసుకున్నామో ఇక్కడ 10 GB ఇక్కడ చూపిస్తుంది. కాకపోతే మనకు ఇక్కడ 83 అని వచ్చింది. 83 అంటే మనకు ఈ డిఫాల్ట్గా పార్టీషన్ లైనెక్స్ పార్టీషన్ అనేది తీసుకుంటుంది. సో మనకు కావాల్సింది ఎల్విఎం కావాలి, ఎల్విఎం కావాలి. సో ఎల్విఎం కావాలి అంటే మనం ఏం చేయాలి, టీప్ చేయాలి. ఓకే, పార్టీషన్ ఐడి అనేది చేంజ్ చేయాలి. 83 నుంచి 8E లోకి మనం చేంజ్ చేస్తున్నాం. సో దానికోసం వచ్చేసి పార్టీషన్ ఐడి చేంజ్ చేసుకోవడానికి టీ టైప్ చేయండి, టీ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ కోడ్ అడుగుతుంది. ఓకే, ఈ లైన్ ఎల్విఎంకి కావాల్సిన కోడ్ అనేది 8E. ఓకే, 8E అని ఉంది కదా. ఓకే, ఈ 8E అని కొడితే మనకు ఎల్విఎంలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడొచ్చు మనము పార్టీషన్ టైప్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ నుంచి లైనెక్స్ ఎల్విఎంలోకి చేంజ్ అయినట్లు మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ నేను పీ కొడతాను. పీ కొట్టేసి చూస్తే మనకు ఇంతకుముందు ఏముంది, ఇక్కడ చూస్తే లైనెక్స్ అని ఉంది. సో ఇప్పుడు మనము అప్పుడు 83 ఉండే ఐడి, సో ఇప్పుడు చేంజ్ అయింది. సో చేంజ్ అయ్యి ఏమైంది, 8E అయింది. ఓకే, 8E లైనెక్స్ ఎల్విఎం. ఓకే, ఈ ఎల్విఎం అంటే ఎల్విఎంలోకి అయింది. సో దీన్ని సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే డబ్ల్యూకు అని పెట్టేసేయండి. డబ్ల్యూకు అని రైట్ అయిపోయి ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము పార్టీషన్ అయితే క్రియేట్ చేసాం. సో మనం కర్నల్కి అప్డేట్ ఇవ్వాలి. సో దానికోసం వచ్చేసి పార్ట్ టూ ప్రోబ్ అని టైప్ చేయండి. ఓకే, /dev/sdb1. ఓకే, ఈ sdb1ని మనము పార్టీషన్ చేసాం కదా. సో దీన్ని ఎంటర్ చేసేయండి. కర్నల్కి మనము అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఓకే ఇప్పుడు వచ్చేసి మనము రియల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం, ఎల్విఎం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీ ఉంటుంది, తర్వాత వచ్చేసి వీజీ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఎల్విఎం ఉంటుంది. ఓకే, వీటి గురించి నేను ఇదివరకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇంకా మోర్ క్లియర్గా కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, ఇంతకుముందు చెప్పినట్టు దానిపైన క్లిక్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే పీవీఎస్ అని టైప్ చేస్తున్నాను. పీవీఎస్ అని టైప్ చేస్తే ఫిజికల్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఫిజికల్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ ఒక ఫిజికల్ వాల్యూమ్ మాత్రమే ఉంది. ఓకే, ఏ ఫిజికల్ వాల్యూమ్ యొక్క సైజ్ అయినా చూడాలి అంటే మనకి ఇక్కడ పీ సైజ్ అని ఉంటుంది కదా. పీ సైజ్ అనేది ఫిజికల్ యొక్క వాల్యూము. తర్వాత వచ్చేసి ఇక్కడ పీ ఫ్రీ అని ఉంది కదా. పీ ఫ్రీ అని అంటే ఎంత సైజు ఫ్రీ ఉందనేది చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒకటే ఉంది, ఇప్పుడు అది కూడా SDA1 ఉంది. సో మనం SDB1 నుంచి ఇంకో PVMని క్రియేట్ చేయాలి. ఓకే, పీవీ క్రియేట్ చేయాలి. ఏ విధంగా క్రియేట్ చేయాలని చూద్దాం. సో పీవీ క్రియేట్ /dev/sdb1 కదా, SDB1. ఓకే, SDB1 తీసుకొని పీవీ క్రియేట్, తర్వాత వచ్చేసి /dev/sdb1ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది ఫిజికల్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, పీవీఎస్ టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తే నాకు ఇక్కడ చూడొచ్చు ఇంతకుముందు ఒకటే ఉండే, ఇప్పుడు రెండు చూపిస్తున్నది. SDB ఉంది కదా, ఈ SDB. ఓకే, ఈ SDB వచ్చేసి నాకు సైజ్ వచ్చేసి 10 GB ఉంది. 10 GB ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. ఆల్రెడీ మనము ఎప్పుడైతే /dev/sdb ని క్రియేట్ చేసాము పార్టీషన్, అప్పుడు మనకి మెన్షన్ చేసింది కాబట్టి ఇక్కడ మనకు 10 GB అని చూపిస్తుంది. ఎంత ఫ్రీ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. 10 GB అనేది ఫ్రీ ఉంది. ఓకే, ఈ 10 GB నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇంకో ఎల్విఎంని క్రియేట్ చేయబోతున్నాను. సో ఎల్విఎం అనేది ఈ క్రియేట్ చేసే ముందు ఏంటంటే మనము వాల్యూమ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ వాల్యూమ్ గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో దానికి వచ్చేసి వీజీ క్రియేట్, తర్వాత వచ్చేసి VG00 ఇస్తున్నాను. VG00 అంటే మనము ఏదో ఒక వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. అంటే మనము ఇప్పుడు సపోజ్ /dev/sdb ఉంది కదా, ఈ SDBని నేను ఒక గ్రూప్గా ఫామ్ చేయబోతున్నాను. మీరు ఎన్న తీసుకోవచ్చు.
సో నేను ఇక్కడ స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిబి వన్ ని నేను ఒక గ్రూప్లో యాడ్ చేస్తున్నాను. ఆ వాల్యూమ్ గ్రూప్ అనే నేమ్ వచ్చేసి VZ00 తీసుకొని నేను వాల్యూమ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఉంటే మీరు స్పేస్ ఇచ్చేసి స్లాష్ డెవ్ స్లాష్ SDB2 SDB3 ఏమన్నా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇందులో క్రియేట్ అయిపోయింది వీజీ వాల్యూమ్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. VZ00తో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. సో నేను ఇక్కడ చెక్ చేసుకోవాలంటే VGS అని టైప్ చేస్తున్నాను. VGS అని టైప్ చేస్తున్నాక ఇక్కడ వాల్యూమ్ గ్రూప్ అనేది చూపిస్తుంది. చూడండి 10 GB వాల్యూమ్ గ్రూప్ ఉంది, అందులో వచ్చేసి ఫ్రీ వచ్చేసి 10 ఉంది. సో ఈ 10 ఉంది, ఓకే. తర్వాత వచ్చేసి నేను LVM క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను, LVS అని టైప్ చేస్తున్నాను. LVS అని టైప్ చేసిన మనకు ఆల్రెడీ ఉన్న LVM ఇక్కడ చూపిస్తుంది. రూట్ అండ్ స్వాప్ అనే రెండు LVMs ఉండడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను ఇంకో LVMని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, LVMని క్రియేట్ చేయాలంటే యాక్చువల్గా వచ్చేసి మనకు ఈ వీజన్ నుంచి మనం తీసుకుంటాం కాబట్టి వీజన్లో మనకు ఎంతుంది, 10 GB ఉంది. ఓకే, 10 GBలో మనకు 10 GB ఫ్రీ ఉండడం జరిగింది. సో ఈ 10 GBని మనము LVM క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక LVMని క్రియేట్ చేయబోతున్నాను. ఆ LVM సైజ్ వచ్చేసి 6 GBతో క్రియేట్ చేస్తాను. ఓకే, 6 GB తీసేసుకుందాం. చూడండి, దానికోసం వచ్చేసి నేను జస్ట్ క్లియర్ చేస్తున్నాను. ఓకే, LVS టైప్ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే LV create -n అంటే న్యూ LVMని క్రియేట్ చేస్తున్నాను. LVM యొక్క నేమ్ ఇవ్వండి, LVM వన్ ఇవ్వస్తున్నాను నేను ప్రస్తుతానికి. LVM వన్ అని ఇస్తున్నాను. LVM నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి సైజ్ మెన్షన్ చేయాలి. సైజ్ కోసం వచ్చేసి నేను 6 GB అని చెప్పాను కదా, నేను 10 GBలో నుంచి 6 GB ఒక LVMని క్రియేట్ చేయబోతున్నాను. సో దానికి వచ్చేసి 6 GB అనేది తీసుకున్నాను. ఏ వాల్యూమ్ గ్రూప్ నుంచి తీసుకుంటున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. VZ00 వాల్యూమ్ గ్రూప్ ఉంది కదా, దాని నుంచి నేను తీసుకుంటున్నాను. సో LV క్రియేట్ -n అంటే మనకు న్యూ LVM యొక్క నేము. తర్వాత వచ్చేసి సైజ్ మెన్షన్ చేయడానికి -l. ఓకే, -l అనే తర్వాత ఎంత సైజ్ తీసుకోవాలనుకుంటున్నాం, LVM సైజ్ ఎంత అనేది మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి వాల్యూమ్ గ్రూప్, ఏ వాల్యూమ్ గ్రూప్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాం అనేది మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. ఓకే, ఎంటర్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే LVM 1 అనేది క్రియేట్ అయిపోయింది అంటుంది. సో చెక్ చేసుకోవడానికి LVS అని టైప్ చేయండి. LVS అని టైప్ చేస్తే మనము 6 GB అని మెన్షన్ చేసాం కదా ఇక్కడ. సో 6 GBతో మనకు LVM 1 అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, VZ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. VZ00 నుంచి మనకు 6 GB LVM అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు మనకు తెలిసిందే. లాస్ట్ వీడియోలో కూడా మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం LVMని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చెప్పుకున్నాం. సో LVM క్రియేట్ చేసిన తర్వాత మనము ఫార్మాట్ చేయాలి. ఓకే, ఏ ఫైల్ సిస్టమ్తో ఫార్మాట్ చేయాలి అంటే MKFS.ext4 నేను తీసుకుంటున్నాను. EXT3 ఉంటుంది, EXT1 ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్లాష్ డెవ్ స్లాష్ VZ00ని తీసుకుంటున్నాను LVM. ఓకే, దీని ఫైల్ సిస్టమ్ అంటే ఫార్మాట్ చేస్తున్నాను. ఫార్మాట్ చేసుకోవడాని కోసం ఈ కమాండ్ చేయాలి, రన్ చేయాలి. MKFS.ext4 స్లాష్ డెవ్ స్లాష్ VZ00 అంటే LVM యొక్క పాత్ మెన్షన్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఫార్మాట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మౌంట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు మనం డైరెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దానికన్నా ముందు MKDIR నేను టెస్ట్ 10తో క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ టెస్ట్ 10 ఉంది. ఓకే, టెస్ట్ 10తో క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మౌంట్ చేయాలంటే mount/dev. సో మౌంట్ అనేది ఎందుకు చేస్తాం? ఓకే, నేను చూపిస్తాను. DU-S టైప్ చేస్తే మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకు మౌంట్ పాయింట్ అనేది చూపించట్లేదు. మనం ఏదైతే పార్టీషన్ చేసామో, LVM 1 క్రియేట్ చేసామో, అది ఇక్కడ మనకు డిస్ప్లే కావట్లేదు. ఇక్కడ డిస్ప్లే కావాలంటే మనం మౌంట్ చేసుకోవాలి అంతే. mount/dev VZ00 LVM 1 ని మౌంట్ చేస్తున్నాము. ఎక్కడికి మౌంట్ చేస్తున్నాము? టెస్ట్ 10కి మౌంట్ చేస్తున్నాము. ఓకే, టెస్ట్ 10 మౌంట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తున్నాను. ఎంటర్ కొట్టినప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ డిస్ప్లే కావాలి. ఓకే, డిస్ప్లే అవుతుందా లేదా చెక్ చేస్తాం. చెక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు
చివరిలో చూస్తే మనకు ఒకటి తెలిసిపోతుంది, /do/mapper/vz00 ఐఫోన్ ఎల్విఎంఎస్ ఎల్విఎం 1తో మనకు 6GB, అంటే 6GB అంటే మనకు 5 అంటే 8GB చూపిస్తుంది. ఓకే, ఎంత యూజ్ చేసినాం యూజర్డు, తర్వాత వచ్చేసి అవైలబుల్ స్పేస్, ఓకే ఇక్కడ ఎంత పర్సంటేజ్ అనేది, తర్వాత వచ్చేసి ఇక్కడ మౌంట్ పాయింట్, ఓకే ఏ మౌంట్ పాయింట్కి మనం మౌంట్ చేసామనేది ఇక్కడ మౌంట్ పెట్టడం జరిగింది. ఓకే, ఎందుకు మౌంట్ చేసామంటే జస్ట్ రీడ్ చేసుకోవడానికి అన్నమాట. మనకు విండోస్లో అయితే డ్రైవ్స్కు పార్టిషన్స్ ఏముంటాయి కదా, సి డ్రైవ్, ఈ డ్రైవ్ అలాగా, సో ఇందులో కూడా మనకు జస్ట్ మౌంట్ పాయింట్ అన్న పార్టిషన్ యొక్క డ్రైవ్ నేమ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఎల్విఎంని ఇక్కడ వరకు వచ్చేసి నేర్చుకుంది ఏంటంటే ఎల్విఎంని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ పార్ట్ వచ్చేసి మనం మెయిన్ మోట్ వచ్చేసి ఇందులో ఎల్విఎంని ఏ విధంగా రిడ్యూస్ చేయాలి, ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలనేది నేర్చుకోబోతున్నాం. సో దానికి వచ్చేసి ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మీరు ఏమైనా రాంగ్ చేశారు అని అనుకోండి, రాంగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఫైల్ సిస్టమ్ అనేది కరప్ట్ అవ్వే అవకాశం ఉంది. సో మీరు కరప్ట్ కాకుండా, కరప్ట్ అయితే ఏమవుతుందంటే డేటా లాస్ అవుతుంది. సో అలాంటి జరగకుండా ఉండాలంటే మీరు నేను చెప్పబోయే స్టెప్స్ని మీరు క్లియర్గా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే డిఎఫ్ ఐఫన్ హెచ్ అని కొడితే నాకు ఇక్కడ ఏదైతే మౌంట్ పాయింట్ చెప్పుకున్నాం, ఈ పార్టిషన్ ఎల్విఎం పార్టిషన్ ఉందో, ఓకే ఈ ఎల్విఎం పార్టిషన్ నేను సైజ్ తగ్గించాలి అనే రిక్వైర్మెంట్ ఉంది. 6GB ఉంది కదా, నేను 6GBలో నుంచి 2GB తగ్గిస్తాను, అంటే 4GB చేయాలి. ఆ 4GB చేసిన తర్వాత 2GB ఉంటుంది కదా, 2GBని ఇంకో ఎల్విఎంకి యాడ్ చేసుకోవాలి, ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో అలా ఆ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకే, మౌంట్ ఐఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము దీన్ని అన్మౌంట్ చేసుకోవాలి. ఏదైతే మీరు ఫైల్ సిస్టమ్ రిడ్యూస్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్మౌంట్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి యూ మౌంట్ కమాండ్ ఉంటుంది, యూ మౌంట్ MOUNT మౌంట్ /test10. ఓకే, test10ని నేను అన్మౌంట్ చేస్తున్నాను. ఓకే, దానికి వచ్చేసి అన్మౌంట్ అయిన తర్వాత డిఎఫ్ ఐఫోన్ హెచ్. ఓకే, మనకు అన్మౌంట్ అయింది. సో మీరు రియల్ టైంలో ఏమిందంటే మనము డైరెక్ట్ ఇలా మౌంట్ చేయము. ఓకే, మనము ఎఫ్ఎస్ ట్యాబ్ ఉంటుంది కదా, ఎఫ్ఎస్ ట్యాబ్లో మౌంట్ చేస్తాము, /etc ఎఫ్ఎస్ ట్యాబ్ ఉంటుంది. ఏదైతే మౌంట్ పాయింట్ ఉందో ఆ మౌంట్ పాయింట్ని మీరు ఇక్కడ ఏం చేయాలంటే కమెంట్ చేయాలి. ఇక్కడ హ్యాష్ ఉంది కదా, ఈ హ్యాష్ పెట్టేస్తే మనకు ఆటోమేటిక్గా మౌంట్ కాకుండా మీరు కమెంట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇందులో మౌంట్ చేయండి, సారీ హ్యాష్ పెట్టేసి అన్కమెంట్ చేసేయండి. చేసిన తర్వాత ఏంటంటే మనము ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎఫ్ఎస్సీకే రన్ చేయాలి. ఓకే, ఎఫ్ఎస్సీకే అంటే ఏమైనా ఫైల్ సిస్టమ్స్, ఫైల్ ఎర్రర్ బ్లాక్స్ ఉన్నాయా లేవని టెస్ట్ చేసుకోవాలి. సో దానికి వచ్చేసి F2 FSCK రన్ చేయండి, F2 FSCK ఐఫోన్ ఎఫ్బిండ్ అని పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే /dev/ పాత్ ఇస్తున్నాను, ఎల్విఎం పాత్ ఇచ్చేసిన తర్వాత రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకు పాస్ 1 నుంచి 5 వరకు, ఫాస్ట్ 1, ఫాస్ట్ 2, ఫాస్ట్ 3, ఫాస్ట్ 4, ఫాస్ట్ 5 వరకు అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నాకు ఎలాంటి ఎర్రర్స్ అనేవి లేవు. ఓకే, ఇన్ కేస్ ఉంటే మీకు ఎస్ఆర్ నో అని అడుగుతుంది, ఎస్ఆర్ని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఏమనుకున్నాం, ఈ ఎల్విఎం ఉంది కదా, ఎల్విఎస్, ఓకే ఈ ఎల్విఎస్ అంటే ఈ ఎల్విఎం ఉంది కదా, ఈ ఎల్విఎంని మనం ఏమనుకున్నాం 6GB నుంచి 2GB తగ్గించి 4GB చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, 4GB చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం VGS కూడా చెక్ చేసుకోవాలి, వాల్యూమ్ గ్రూప్స్లో కూడా చెక్ చేసుకోవాలి ఎంత ఫ్రీ ఉంది. ఎక్స్టెండ్ చేయాల్సినప్పుడు మనం VGS చెక్ చేసుకోవాల్సి వస్తుంది, కాకపోతే ఇక్కడ అవసరం లేదు. సో జస్ట్ ఆల్రెడీ మనకు 6GB ఉందని ఆల్రెడీ తెలిసిపోతుంది, కాబట్టి మనం దీన్ని తగ్గించాలి. ఎలా ఎంత తగ్గించాలి, 2GB తగ్గించాలి, ఎలా తగ్గించాలి అనేది చూద్దాం. దానికి వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే resize2fs అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత /dev/partvz, ఓకే ఈ వాల్యూమ్ గ్రూప్ని తీసుకోండి. తర్వాత వచ్చేసి ఎల్విఎం యొక్క పాత్, మొత్తం ఎల్విఎం యొక్క నేమ్ ఇచ్చేసి
ఈ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుందంటే రీసైజ్ టు ఎఫ్ఎస్ స్లాష్ డెవ్ స్లాష్ విజీ డబల్ జీరో స్లాష్ ఎల్విఎం అని టైప్ చేస్తే ఏమవుతుందంటే రీసైజ్ అవుతుంది. ఓకే, రీసైజ్ అంటే మనకు ఇప్పుడు సపోజ్ 6GB ఉంది కదా, 6GB నుంచి మనం ఎంత రీసైజ్ చేయాలనుకున్నది స్ట్రింక్ అన్నమాట, స్ట్రింక్ లాగా అనమాట. సో ఈ కర్నల్కి అప్డేట్ ఇవ్వడానికి కోసం మాత్రమే ఇక్కడ ఈ కమాండ్ టైప్ చేస్తున్నాం. సో రిడ్యూస్ చేయడానికి ఇంకో కమాండ్ ఉంటుంది, అది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమాండ్ రన్ చేయండి, రన్ చేసినప్పుడు మీకు కర్నల్కి అప్డేట్ వెళ్తుంది. సో రీసైజ్ టు ఎఫ్ఎస్ లాస్ట్ డేవ్ స్లాష్ తర్వాత వచ్చేసి 4GBకి తగ్గిస్తున్నట్లు మనం ఇక్కడ ఎంటర్ చేసినాం. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తుందా లేదనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడనే చెక్ చేసుకోండి. సో రీసైజ్ కాలేదు అని అనుకుంటే మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మీరు ఎక్కడ ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ నుంచి చేసుకోండి. ఓకే, ఏదైనా స్టెప్ మిస్ అయితే మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము రిడ్యూస్ చేయాలి, ఎల్విని రిడ్యూస్ చేయాలంటే ఎల్వి రిడ్యూస్ అని టైప్ చేయండి, RE DUCE. ఓకే, రిడ్యూస్ అని టైప్ చేసిన తర్వాత ఎంత తగ్గిస్తున్నాము ఓకే అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐఫన్ ఎల్ టైప్ చేయండి. ఓకే, ఎంత తగ్గిస్తున్నాము, 4GBకి రీసైజ్ చేస్తున్నాము, 4GB అని మెన్షన్ చేయండి. సో 6 నుంచి 4కి కన్వర్ట్ చేస్తున్నాము, సో అందుకే 4 నేను మెన్షన్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి VZ 00 LVM. ఓకే, ఎంటర్ కొట్టినప్పుడు మీరు ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది, డి యూ రియల్లీ వాంట్ టు రిడ్యూస్ VZ 00 LVM 1. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే రిడ్యూస్ చేసేటప్పుడు ఫైల్ సైజ్ చూసుకోండి. ఇప్పుడు మనకు సపోజ్ 6GB ఉంది కదా, 6GBలో అందులో డేటా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, ఎంత ఫ్రీ ఉందనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఫ్రీ లేకపోతే ఏమవుతుందంటే ఫైల్ సిస్టమ్ అనేది కరప్ట్ అవుతుంది. సో మీరు అది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్రీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి అంతా ఓకే అనుకుంటే ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అని టైప్ చేస్తే ఏమైందంటే ఇక్కడ చూడవచ్చు మనకు లాజికల్ వాల్యూమ్ VZ 00 LVM 1 అది చేంజ్ అయింది. 6GB నుంచి ఎక్కడికి చేంజ్ అయింది, 4GBకి చేంజ్ అవ్వడం జరిగింది. సో VZ LVM 1 సక్సెస్ఫుల్లీ రీసైజెడ్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు రీసైజ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఎల్విఎస్ అంటే ఇంతకుముందు టైప్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, 6GB వచ్చింది. ఓకే, ఇప్పుడు చూస్తే మనకు 4GB అనేది చూపిస్తుంది. ఈ 2GB అనేది ఎక్కడికి పోయింది, సో ఎక్కడికి పోయింది అంటే VGS అని టైప్ చేయండి. సో టైప్ చేస్తే మనకి ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ 4GB ఉండే ఇక్కడ 2GB అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా చేసి ఫ్రెండ్స్ ఎల్విఎంని రిడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎల్విఎంని రిడ్యూస్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ మౌంట్ చేసుకోవాలి, మౌంట్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఎల్విఎంని ఏ విధంగా రిడ్యూస్ చేయాలనేది ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఎల్విఎంని ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలి అనేది చెప్తాను. సో యాక్చువల్ అయితే మనము ఎల్విఎంని ఒక నుంచి రిడ్యూస్ చేసి ఇంకో ఎల్విఎంకి యాడ్ చేస్తాం. సో ఇంకో ఎల్విఎం నేను యాడ్ చేయాలంటే మళ్ళీ టైం తీసుకుంటుంది. సో కాబట్టి ఏం చేస్తున్నానంటే ఈ ఎల్విఎం ఉంది కదా, ఎల్విఎస్ ఆల్రెడీ మనకి ఇక్కడ 6GB ఉంది కదా, ఈ 6GB నేను ఏం చేస్తానంటే 10GB చేస్తాను. ఓకే, 10GB చేయొచ్చా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఎంత చెక్ చేయొచ్చు అనేది. సో దానికోసం వచ్చేసి VGS వాల్యూమ్ గ్రూప్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూమ్ గ్రూప్కి 10GB సైజు. ఓకే, ఇంకెంత జీబీ ఉంది, 6GB ఫ్రీ ఉంది. ఓకే, ఈ 6GBని మనము ఈ ఎల్విఎంకి యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ ఎల్విఎం యొక్క సైజ్ అనేది 10GBగా మారిపోతుంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను మార్చేస్తాను. ఓకే, ఈ ఎల్విఎంని ఎక్స్టెండ్ చేయాలంటే కంపల్సరిగా ఇంతకుముందు చెప్పినట్లు మీరు మౌంట్ పాయింట్ని అన్మౌంట్ చేయాలి. అన్మౌంట్ చేసి F2CK ఉంది కదా ఫైల్ సిస్టమ్ చెక్, అది కూడా రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత ఈ కమాండ్ని రన్ చేయాలి. ఓకే ఓకే, నేను చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు జస్ట్ అన్మౌంట్ చేయండి. అన్మౌంట్ చేసిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను. సో అన్మౌంట్ చేసిన తర్వాత E2 FSCK రన్ చేద్దాం. ఓకే, FSCK -F / dev / ఏదైతే ఎల్విఎం ఉందో ఆ ఎల్విఎంని నేమ్ తీసుకోండి. ఎల్విఎం నేమ్ తీసుకున్న తర్వాత రన్ చేయండి. రన్ చేస్తే మనకు 1 నుంచి 5 వరకు రన్ అవ్వడం జరిగింది సక్సెస్ఫుల్గా.
సో ఇప్పుడు వచ్చేసి నేను ఎల్వీఎంని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, ఎల్విఎస్ 4GB నుంచి 10GBకి మార్చబోతున్నాను. సో దానికోసం వచ్చేసి ఎల్వీ ఎక్స్టెండ్ టైం కమెంట్ టైప్ చేయండి. ఓకే, ఎల్వీ ఎక్స్టెండ్ -L. ఓకే, -L టైప్ చేసిన తర్వాత మీరు ఎంత యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో -L, ఓకే, ఇక్కడ ఎంత మెన్షన్ చేద్దాం, 6GB. ఇక్కడ వచ్చేసి నేను 6GB తీసుకుంటున్నాను. 6GB తీసేసుకొని /dev పాయింట్ మౌంట్ పాయింట్ ఇవ్వండి, సారీ ఎల్విఎం పాత్ ఇచ్చి ఎంటర్ రన్ చేయండి. ఓకే, ఎంటర్ రన్ చేస్తే నాకు ఏమైంది, 6GB నుంచి సారీ 4GB నుంచి 6GB రన్ అయిపోయింది. సో ఇలా కాకుండా మీరు ఎంతకు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో అంతే ఎక్స్టెండ్ చేయాలి. సో మీకు రియల్ టైంలో ఎగ్జాంపుల్గా ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వాలని ఇది ఎక్స్ప్లెయిన్ చెప్పడం జరిగింది. సో మీరు ఎంతైతే ఎంతవరకు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో అంతా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ 6GB అని మెన్షన్ చేశాను కదా, అంటే మనకు 4GB నుంచి 6GBకి ఎక్స్టెండ్ అయింది. యాక్చువల్ అయితే మనకు ఎక్స్టెండ్ కావాల్సింది ఎంతవరకు, 10GB వరకు కావాలి. సో అక్కడ వచ్చేసి మనం ఇక్కడ 10GB అని పెట్టుకోవాలి. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. సో 10GB వరకు ఎక్స్టెండ్. ఓకే, ఇక్కడ నేను 10GB వర్క్ చేస్తుంటే నాకు ఇన్సఫిషియెంట్ స్పేస్ అని వస్తుంది. ఓకే, ఎందుకంటే మనకు కొద్దిగా ఫైల్ సిస్టమ్ అనేది కర్నల్ తీసుకుంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే 9GB పెట్టి తీసుకుంటున్నాను. ఓకే, ఎల్విఎం అని వచ్చేసి మనకి ఏంది, 6GB నుంచి 9GBకి ఎక్స్టెండ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే రీసైజ్ కమాండ్ టైప్ చేయాలి. ఓకే, రీసైజ్ కమాండ్ టైప్ చేయాలంటే రీ సైజ్ టు fs అని చేసి ఏఎన్కి రన్ చేయాలి, /dev ఏదైతే ఎల్విఎం ఉందో ఆ ఎల్విఎంకి రీసైజ్ రన్ చేయాలి. ఓకే, రీసైజ్ సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది కదా. రన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం, ఎల్విఎస్. ఓకే, ఎల్విఎస్ వచ్చేసి మనకు 9GBగా మారిపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు చెక్ చేసుకోవద్దు ఏంటంటే విజిఎస్ కూడా చెక్ చేసుకుందాం. విజిఎస్లో మనకు 1020 అనేది ఫ్రీ ఉంది. యాక్చువల్గా అయితే 1024 ఉంటే మనము ఇంకో జీబీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ 4GB 4.00M అనేది ఏదో కర్నల్కో లేకపోతే ఫైల్స్ ఓఎస్కో రన్ యూజ్ చేసుకుంటుంది. సో అందుకోసం మనం మనకు 10GB తీసుకుంటే రాలేదు. సో మీరు కూడా రియల్ టైంలో తీసుకున్నప్పుడు చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకొని తీసుకోండి. మీరు జీబీస్లో కాకుండా ఎంబీస్లో తీసుకోవచ్చు, అక్కడ జీబీ కాకుండా ఎంబీ సిలెక్ట్ చేసుకోవచ్చు. ఎంతో కొంత మీరు ఫైల్ సిస్టమ్ తీసుకుంటుంది కాబట్టి ఆ ఫైల్ సిస్టమ్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. సో మీకు రియల్ టైంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమని ఇదంతా చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఎల్విఎం రిడ్యూస్ చేసాం, ఆ తర్వాత చేసి ఎక్స్టెండ్ కూడా చేసాం కదా. ఇప్పుడు ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే మౌంట్ చేసుకొని చెక్ చేసుకోవాలి, మౌంట్ /dev. ఓకే, ఎల్విఎం పాత్, ఎల్విఎం పాత్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ మౌంట్ చేయాలనుకున్న అక్కడ నేను 10 టెస్ట్ 10కి మౌంట్ చేశాను. సో చెక్ చేసుకోవడానికి df-h. ఓకే, df-h చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది 9GB కాబట్టి 8.8GB అని చూపిస్తుంది. మనము ఇక్కడ సైజు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇది అన్నమాట, ఎల్విఎంని ఏ విధంగా రిడ్యూస్ చేయొచ్చు, ఏ విధంగా ఎక్స్చేంజ్ చేయొచ్చు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందని కింద డిస్క్రిప్షన్లో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని లైనక్స్, అలాగే AWS, ఓకే, తర్వాత వచ్చేసి డెవప్స్, ఓకే, ఈ టెక్నాలజీకి సంబంధించిన ఏ వీడియో కావాలనుకున్నా కానీ, మీరు కింద అప్డేట్స్ కావాలనుకున్నా కానీ కింద మీరు మెన్షన్ చేయండి. అలాగే ఈ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎక్ బర్గ్ గంట బజావో.